యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాం. వారి కుమారులు 18వ అధ్యాయం ఆయన యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం నుండి ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమారి ఇంటికి పోము, కుమారి ఇంటికి పోము, అక్కడ నా మాటల్ని తెలియజేస్తును. నేను కుమారి ఇంటికి వెళ్ళగా వాడు తన తాట మీద పనిచేయుచుండను. కుమారి చిగటి మంటితో విడిపోగా చేతిలో విడిపోగా ఆ చిగటమ్మను మరలా తీసుకుని కుమారి తనకు ఇష్టమైనట్టుగా దానితో మరేకుండా చేశాను. అంతా ఏమో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చూపించింది, ఇస్రాయల్ వాళ్ళారా ఈ కుమ్మరి మంటి చేసినట్టు నేను మీరు చేయలేనా? ఇది చేయలేదా? ఇదే ఏమో వాక్క, జిగటమ్మను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయల్ వాళ్ళారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని తొలగించననియు, వెలగొట్టుననియు, నశింపజేయుననియు ఏదో యొక్క జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గురించి నేను చెప్పిదును ఆ జనము చిత్తనం చేయటం మానినేరలా నేను వారికి చేయనుద్దేశించిన కీడులు గురించి సంతాపడదు. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గురించి కాని రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడలా దానికి చేయదలసిన మేలును గురించి నేను సంతాపడదును. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లను, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా ఈ నీతికి శిక్షకై నేను కీడును కల్పించున్నాను, నీకు విరోధముగా ఒక యోచన చేస్తున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకోండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేఘమాల ఆలోచనలో చొప్పున మేము ఆలోచన చొప్పున మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందు, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించదుమని ఎందు సమాచారం అయిపోయింది. సమాచారం సర్వంత దేవుడు సకల యుగముల రాజు మానవ పరిస్థితి కాలముల సమయాలు ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్న సంగతి మనం ముందు ఆలోచన చేశాం. పరమదేవుడు భూ రాజ్యముల్లో ఆయన కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తాడో తెలియజేస్తుంది. భూరాజ్యముల్లో దేవుడు తన చేయిని పెడతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే యిర్మీయాను ఒక కుమ్మరింటికి పంపించాడు. అతను సారి మీద కొండ చేస్తున్నాడు. ఆ సమయానికి యిర్మీయా వెళ్ళేటప్పటికే కొండ చేస్తా ఉన్నాడు. కొండ ఆ చేతిలో చేసేవాడి చేతిలో విడిపోయింది. విడిపోతే దాని మట్టిని మళ్ళీ శుద్ధి కొట్టి దాని మరొక కొడుకు కొండను మరొక మరొక కొండ చేశాడు. చేసినప్పుడు యిర్మీయాతో చెప్తున్నాడు, ఇస్రాయేల్ ద్వారా ఈ కుమ్మరి మట్టికి చేస్తున్నట్టు నేను మీకు చేయలేను. ఇదే హోవా, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేల్ వారా మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడు అంటే ప్రతి రాజ్యానికి ప్రతి వ్యక్తికి కూడా రెండు ఆప్షన్స్ నిద్ర పెట్టేశాడు. మొట్టమొదట దాన్ని పెళ్ళగింతను విరగొట్టుదును నశింపజేతును అన్నాడు అనగా ఏదైనా ఒక జనాన్ని గురించి లేదా ఒక రాజ్యమును గురించి చెప్పాను. చెప్పినప్పుడు ఏ జనమును గురించి నేను చెప్తున్నా ఆ జనము చెడుతనం చేయటం మానిన ఎడల నేను వారికి చేయని ఉద్దేశించిన కీడుని గురించి సంతాపడు. తేటగా ఏం జరిగిందంటే భూరాజ్యాల్లో పరమదేవుని యొక్క చెయ్యి ఎలా పనిచేస్తుంటుంది. యోనా గ్రంథం నినివే పట్టణం అంటే అశ్షూరు రాజ్యము అన్నమాట. అశ్షూరు రాజ్యానికి క్యాపిటల్ నినివే పట్టణం. నినివే పట్టణం గురించి మాట్లాడుతున్నాడు అంటే అశ్షూరు సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. యోనా
అశురు సామ్రాజ్యానికి ఓ సందేశం తీసుకెళ్లాలని పరమదేవుడు కోరుకుంటాడు. యోనాను పిలిచి నువ్వు అశురు దేశానికి వెళ్ళిపో, దానికి సందేశం వినిపించు అన్నాడు. యోనా ఏం చేశాడో మనకు తెలుసు బాగా. నిర్మేకి వెళ్ళవలసిన వాడు తర్శిష్కు బయలుదేరాడు. ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రయాణం చేయడానికి పూనుకున్నవాడై ఓడల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి టికెట్ కొని ఓడల ఎక్కి కిందకి లోనికి కిందకి వెళ్ళిపోయి అక్కడ స్థలంలో పడుకున్నాడు. మనకందరూ తెలిసినట్టు పరమదేవుడు ఏం చేశాడు అంటే, నిలివేక పంపం అంటే పరిశీలికి వెళ్ళవలసిన అవసరం లేదు వాస్తవానికి దైవజనుడికి. కానీ ఇతడు దేవుని మాట వినకుండా తన సొంత ఆలోచన పెట్టుకొని సందేశం ఇవ్వకుండా వేరుగా వెళ్తున్నా పొందుకుంటాడు. అందువల్ల పరమదేవుడు ఏం చేశాడంటే మనందరికీ తెలిసినట్టు పెద్ద తుఫాను, చెప్పశక్యం కానీ తుఫాను లేచి ఓడ మీద పడటం ప్రారంభించింది. ఓడ మీద తుఫాను పడటం ప్రారంభించిన తర్వాత ఓడలో ఉండే మనుషులు ఏం చేశారంటే ఓడను తిరిగి చేయడానికని సాంబాలు కింద పడేశారు. ఓడను తిరిగి చేయడానికి సాంబాలు కింద పడేసిన తర్వాత ఓడ నాయకుడు చెప్పాడు, అరే మీరు మీరు మీ ఏ దేశం వాడు మీరు ఎవరిని పూజిస్తారో, మేము మీ దేవతలను పూజ చేయడం ప్రార్థన చేయడం అని అడిగింది. ఏ దేవతను పూజ ప్రార్థన చేసినా ఏం ఫలితం కలుగుతారు. ఇంతకీ యెహోవాకు విరోధంగా తిరుగుబడి చేసిన ఒక వ్యక్తి వాడు అడుగు బాగున్నాడు ఉన్నాడు. అప్పుడు ఎవరి పేరు ఎవరి వల్ల ఈ కీడు జరిగిందో తెలుసుకోవడానికి చీటీలు వేశారంట. చీటీ యోనా మీద పడింది. ఎవడి చీటీ వాడని చెప్పని చూస్తే వాళ్ళ మధ్యలో ఎవరు లేడు, ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. వాడు అడుగు బాగు పడు వాడు నాయకుడు వెళ్ళిపోయి, ఓ నిద్రపోతా ఏమొచ్చింది నీకు, లేచి ప్రార్థన చేయి, బయట పరిస్థితి అని నువ్వు వచ్చేసి బయటకు వచ్చి చూపిస్తే పరిస్థితి బయట బహుదారుణంగా ఉంది. పరమం దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి. ఒక ప్రక్కన 120,000 మంది ఉండే ఒక మహానగరం నినివే పట్టణం అంటే, ఆ రోజుల్లో 120,000 మంది అంటే మామూలు జనాభా కాదు. ఈ రోజుల్లో కోట్ల కొలది మనుషులు ఉన్న లెక్క అన్నమాట. వాస్తవం అంతమంది మనుషులు ఉంటే పరమదేవుడు ఏం కోరుకుంటున్నాడంటే రక్షించబడాలి, రక్షించబడాలి. దుష్టుడు మరణం నందుడు చేత ఆయనకి ఎంత మాత్రం సంతోషం కలదు. కాబట్టి ఈమె ఎక్కడ నేను ఏసుకెళ్తాను 18 రోజు మనందరికి తెలిసినట్టుగా ఏసుకెళ్ళు 18:23 వచనం, దుష్టులు మరణమును దుష్టు మరణమును అందరి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వారితో ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రవర్తన. దుష్టుడు మరణము సంతోషం లేదు. ప్రవర్తన దిద్దుకునే పరిస్థితి ఉంటే మనం రక్షించాలని మనసు దేవుడుకుంది. అందువల్ల వాస్తవానికి పరమదేవుడు చూస్తున్నాడు ఆకాశాన్ని ప్రతి మనిషిని పరీక్షించేటప్పుడు. ఆయన కీర్తన గ్రంథము 14:2 ఏముంది అంటే, కీర్తనలు 14:2 వివేకము కలిగి దేవుని వెతకేమో అని ఆకాశం చూసిన విషయం పరిశీలన చేస్తుంది. మనుషులు పరిశీలన చేస్తుంటే నినివేలో ఉండే మనుషుల యొక్క స్వభావము పరమదేవుడికి తెలిసింది. కాబట్టి వారికి ఒక సందేశం ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాడు.
ఆలోచన కలిగి ఉన్న దేవుడు తన ప్రవక్తనే యోనాను అక్కడ పంపించడానికి కొనుకున్నవాడై చేతైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నేను నెనవేకి వెళ్ళిపో అక్కడ అలా సందేశం తెలియజేస్తే విశ్వసించే భయపడే మార్మన్స్ పొందే మనుషులు ఉన్నారు అక్కడ వారిని దేవుడు వదిలిపెట్టడం ఎక్కడ మనుషుడు ఏ హృదయ పరమం దేవుడు పరలోకములు ఆకాశం నుంచి కళ్ళ దృష్టి చూస్తూ వివేకము కలిగిన దేవుడు మెదకబోరు కలరేమో అని చూస్తూ అంటాడు. రెండవ దినవృత్తాంతములు 16:9 లోకంలో సంచారం చేస్తుంటది, దేవుని యొక్క కను దృష్టి లోకంలో సంచారం చేస్తుంటది. సంచారం చేస్తుంటే తిరుగుతుంటది. దేవుని కను దృష్టి తిరుగుతూ ఒకసారి నీ మీదకి వచ్చి ఆగి నీ పరిస్థితి అంతా చూసి దాటిపోయి ఉండొచ్చు. ఏ మనిషిని ఆయన కను దృష్టిని చూడకుండా ఉండదు. చూసినప్పుడు చెప్తాడు నీవు ఒక్కడవే, లేకపోతే నువ్వు నేను ప్రయోజనకారి పని వచ్చేవాడు అని మాట్లాడుతున్నాడు. పరమదేవుడు కను దృష్టి కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఇలా కను దృష్టి సంచారం చేస్తున్నప్పుడు నిలువే మీద వారికి ఒక అవకాశం దగ్గర అనుగ్రహించాలనే ఉద్దేశం కలిగిన వాడై తన ప్రవక్త నిలువే యోనాకి బాధ్యత అప్పగించితే యోనా సొంత ఆలోచన కలిగిన వాడై నిలువే కట్టాను మానేసి నిలువేకి వ్యతిరేకంగా ఉండే ఊరికి తర్శీషు డబ్బులు ఇచ్చి టికెట్ కొని కోడలో వైపుని కూర్చుని అడుగు భాగాలకి వెళ్ళిపోయాడు. పరమదేవుడు తీసుకొచ్చి బయటకి నిలబెట్టాడు, పరిస్థితి చూపించాడు. చూపించిన తర్వాత ఒక తిమింగలాన్ని సమీపానికి తీసుకొచ్చాడు. ఈ మనుషులందరూ ఆలోచన చేసి ఇతన్ని నీళ్ళలో వేయడానికి పూనుకున్న తర్వాత ఎత్తి సముద్రం పడేసేటప్పుడు పరమదేవుడు ఆ తిమింగలాన్ని తీసుకొచ్చి ఒక తల్లిని తల్లి గర్భంలో బిడ్డ ఉండగలిగినంత కడుపు కలిగిన తిమింగలం, బిడ్డను పాలిచ్చే జంతువు అది, బిడ్డని కడుపులో పెట్టుకొని ప్రశమించి పాలిచ్చే పరిస్థితి తిమింగలండి. కాబట్టి అది మేమలో తల్లి లాంటిది, ఆ తల్లిదండ్రులు లాంటి తిమింగలం తీసుకొచ్చి పక్కన పెట్టేసి అది నోరు తెరిచిన వెంటనే వేసిన లోనకి వెళ్ళిపోయాడు. హాయిగా కంఫర్టబుల్గా తిమింగల గర్భంలో వెళ్ళిపోయాడు. ఇతను వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలో ఆ డైరెక్షన్గా తిమింగల ప్రయాణం చేసింది. 3 దినాలు ఆ తిమింగల ప్రయాణం చేసిన కాలకాలం అంతలో కళ్ళకి తేపగర్భంలో ఉండిపోయాడు. శాపకర్మంలో ఉండి ప్రార్థన చేసాడంట. అది 2 అధ్యాయంలో సమాచారం. ప్రార్థన చేస్తే పరమదేవుడు అతని ప్రార్థన ఆలకించి కరికరించి బతికించి తిమింగలానికి అర్థిస్తే అది నిలువే ఒడ్డుకొచ్చి కక్కేసింది. కక్కిన తర్వాత ఆ మనిషి నిలువే పట్టణంలో ప్రవేశించి ఓ దిన ప్రయాణం కొనసాగి దీర్ఘప్రయాణం అయిపోయిన తర్వాత సందేశం ఇంకా 40 రోజులకు నినివే నాశనం అవుతుందని పరమందం దేవుడు అని యెహోవా సెలవిస్తున్నాడు అని అన్నాడు. శ్వార్త చెప్పరా, తీర్పు ప్రకటించాడు దేవుని యొక్క తీర్పును ప్రకటించాడు. మళ్ళీ ఒక దినం ప్రయాణం చేశాడు, ఆగాడు. అదే సందేశం. మళ్ళా దినం ప్రయాణం చేశాడు, అదే సందేశం.
ఈ సందేశం ఎలా వ్యాపించిందో ఆశ్చర్యం అన్నమాట. అందువల్ల రైతన్న మన వాళ్ళకి చెండి రక్షించబడే స్వభావం నీలో ఉంటే దేవుని మాటను గౌరవించే తత్వం నీలో ఉంటే ఆయన మాట వినగానే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగింది. 40 రోజుల్లో యెహోవా దేనివే నాశనం చేస్తాడంట. అమ్మో పరమాత్మ దేవుడు దేనివే నాశనం చేస్తాడంట 40 రోజుల్లో అని ఆ నోట వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. రాజుకు నేరుగా కూర్చోబెట్టి ఎక్కడ ఎవరు కూర్చోబెట్టి బోధ చేసిన బోధలు లేవు. నీకు రక్షించబడే మనిషి యథార్థత ఉంటే దేవునికి ఒక సందేశం ఉంది. నిన్ను చేరేలాగే దేవుని సార్ దేవునికి సందేశం ఉంది. భూజనుడి రోజున ఈ సందేశం అందుకోలేకపోయిన పరిస్థితుల్లో శాపగ్రస్తమైన భూమి ఇది. నేడు భూలోకము యొక్క పరిస్థితి దేవుని సందేశాన్ని వినలేని స్థితి. గ్రంథంలో రెవెన్ చదువుతాం, జ్ఞాన గ్రంథంలో 2వ అధ్యాయం జరిగిన సమాచారం 3వ రెవెన్ ఉంది. అంతర్ యెహోవాకు 2వ మరి యోనాకు ప్రత్యక్షం ఎలా సెలవుతుంది మనగా పోయి సమాచారం ప్రకటన చేయను పోయాను గొప్పదై. 3 దినములతో ప్రయాణం కలిగిన పట్టణం అది సంచరించి అది జరిగింది. నీకు విశ్వసించే మనిషి ఉంటే దేవునికి సందేశం ఉంది. నువ్వు విశ్వసించే మనిషి ఉంటే నేను రక్షించే దేవుని సంకల్పం ఉంది. దేవుడు ఎవరిని నాశనానికి వదిలిపెట్టడు. నీ హృదయపు పరిస్థితి కూర్చోబెట్టి బిబ్బి బోధ్యకల్లా తర్వాత దేవుడు సన్ మాటలు ఏ రూపమైన చెబుతుంది అందిన విశ్వసించడం అనేది అటువంటి జరగాల్సిన కార్యక్రమం. అది జరగాల్సిన కార్యక్రమం. విశ్వసించిన వెంటనే పరమదేవుడు ఏం కోరుకుంటాడు అంటే మరమనిషి కోరుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా భూమి మీద ఏ విజయంలోకి సందేశమైన అని వినిపించిన హృదయము సరైన హృదయం అయితే దేవుని మాటలు స్పందిస్తుంది. ఖచ్చితంగా స్పందన అనుకూలమైన స్పందన ఉంటుంది. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటారు మనుషులు. ప్రవర్తన దిద్దుకుంటారు మనుషులు. దేవుని అందరి విశ్వాసం అంటే ప్రవర్తన సంబంధించండి, నిలబడికి సంబంధించండి, చిరుతనాన్ని విసర్జించడానికి సంబంధించింది. దేవుని మీద విశ్వాసము చిరుతనము రెండు హ్యాండ్ ఇన్ హీన్ హ్యాండ్ ఇన్ పోలేవు. ఒకదాంతో ఒకటే కలిసిపోలేవు. దేవుని మీద విశ్వాసము చిరుతనము రెండు కలిసి కట్టుగా పోలేవు. దేవుని మీద విశ్వాసము చిరుతనాన్ని విసర్జిస్తుంది. కీర్తన గ్రంథంలో 97వ కీర్తన 10వ వచనంలో రాబడుతుంది.
తొంభై ఏడో కీర్తన యహోవాను ప్రేమించబడలారా. అది సంగతి చెడుతనాన్ని అసహించుకోండి. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచారంటే అర్థం ఏంటంటే చెడుతనం అసహించుకోవటం, ఆశను అసహించుకోవటం, లేకపోతే దేవుని మీద విశ్వాసం కాదండి. తీర్పు పత్రికలో 3:8 ఈ సమాచారం రాబడింది. తీర్పు టైటస్ చాప్టర్ 3:8 3:8 సమాచారం రాబడింది. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని మీద విశ్వాసం ఉంచే వారు సక్రియం చేసే వాళ్ళు ఉంటారు. చెడుతాను ఆశ్రయించుకుంటారు, సత్యం చేస్తుంటారు. దేవుని విశ్వాసం అంటే దాని కార్యక్రమం. దేవుని విశ్వాసం వచ్చేవారు మారుమనిషి పొందుతారు. యోహోషువ 2:10 సమాచారం రాకుంటే మారుమనిషి పొందుతారు. చెప్పక మారుమనిషి పొందమని చెప్పక్కర్లేదు. మనుషు పొందమని చెప్పక్కర్లే. చెప్పకుండా జరిగే దేవుని విశ్వాసం ఏం చేస్తుందంటే లోపల జరిగించే కార్యక్రమం. 2:10 దాదాపు చదువుతానా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలా అడిపో చేశాను. యోర్దాను ప్రసంగం ఎవరు చేశాను? నీకు ప్రసంగం చేయాలి. స్పష్టంగా చెప్పిన సమస్య దాంతో హృదయం ఉంటే దేవుని సందేశం రీచ్ అవుతుంది. యథార్థ హృదయానికి దేవుని సందేశం రీచ్ అవుతుంది. రీచ్ అవుతుంది ఏ రూపంగా రీచ్ అవుతుంది? రీచ్ అయిపోయిన వెంటనే మార్మల్స్ పట్ల కలుగుతుంది. దానికి కలిగే మార్మల్స్ కలుగుతుంది. సందేశం రీచ్ అయిందంటే మార్మల్స్ కలగటం వల్ల సహజమైన సమాచారం. ఆ అమ్మాయి మాట్లాడే అమ్మాయి వేసి జీవితాన్ని బట్టి వేషాజీవితం జీవించిన మనిషి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను మార్మల్స్ పొందాను అంత సమాచారం. నా వేషం నీ వేషని కాదు ఈ రోజున విశ్వాసని విశ్వాసని. కాబట్టి వాస్తవానికి దేవుని అందర విశ్వాసం ఏం జరుగుద్దో నీకు తెలియకపోవడం దౌర్భాగ్యం. కూర్చోబెట్టి బోధించి మార్మల్స్ వచ్చింది అనేది అది జరిగే కార్యక్రమం. యథార్థమైన హృదయం అయితే సందేశం వెళ్ళిన వెంటనే దానికి స్పందన వచ్చింది ఆటోమేటిక్గా. అలానే స్పందన కొరించి కొరించి మా మహాపాపాలను దేవుడు ఎదురు చూస్తున్నాడు. నివిన పట్టణంలో సందేశం వినపడింది. ఏమనుకుని వినపడుతుంది? ఇంకా 40 రోజుల లోపల ఈ నిలువే పట్టణం నాశనం అవుతుంది. యెహోవా సెలవిస్తున్నాడు. ఏం జరిగింది ఇప్పుడు? అప్పుడు ఏం జరుగుతుంది అంటే జాగ్రత్త గ్రంథంలో 3:3 విశ్వాసం ఉంచి సాటించి అందరూ కోని పట్టు కట్టుకున్నారు. ఆ సంగతి నిలిమే రాజు వినబడినప్పుడు సింహాసనం నుంచి దిగి ఆశ్వాసం తీసివేసి గోలు పట్టి కట్టుకుని మౌడు మనిషి పండి. మరియు రాజైన తానను ఆయన మంత్రులను ఆజ్ఞయేగా ఒకవేళ దేవుడు మనసు అది సంగతి ఒకవేళ దేవుడు కనిపిస్తాడేమో. అదే జరిగింది. నిర్ణయ గ్రంథం ఏం చెప్పిందంటే ఏ దేశం జనగా నేను చెప్పాను ఆ దేశం మార్మాన్స్ పొందితే ఏం జరుగుద్ది? నేను క్షమిస్తా, నేను సంతాపడతాను, నాశనం చేయకుండా కాపాడుతున్నాను అని చెప్పాడు. ఇది జరిగిన విశేషమైన కార్యక్రమం. పరమదేవుడు ఏం చేస్తుంటే కార్యక్రమాలు జరిగిస్తుంటాడు. ఆయన సకల యుగంలో రాజైన దేవుడు రాజ్యాల్లో ఏర్పాటు చేసిన పరమపతి. రాజ్యాల్లో ఉండే మనుషులు చూసిన దేవుడు వారికి సందేశం ఇస్తాడంట. యథార్థ హృదయానికి రీచ్ అవుతుంది ఆటోమేటిక్. సందేశం ఎలాగో రీచ్ అయిపోతుంది. రీచ్ అయిపోయిన తర్వాత ఎలాంటి మార్పు రావాలో అలాంటి మార్పే జరుగుద్ది జరుగుద్ది. ఆ మార్పు జరగకపోతే దేవుని విశ్వాసం విశ్వాసం కాదు.
దేవుని మీద విశ్వాసం అంటే శ్రోతలను అసహించుకోవటం నెంబర్ వన్, సత్ప్రేయర్ చేయడం నెంబర్ టూ, జీవితాన్ని మార్పు చేసుకోవటం నెంబర్ త్రీ, దేవుని దయను కోవటం నెంబర్ ఫోర్. ఈ కార్యక్రమాలు సాధ్యంగా జరిగిపోతాయి. సకలయుగంలో రాజైన దేవుడు సందేశం పంపించాడు. ఏ నేను పడతాను అశ్విని సామ్రాజ్యం ఒక అవకాశం, ప్రతి మనిషికి ఒక అవకాశం. ఈ రోజున వింటున్నా నీకు ఒక అవకాశం, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నీకు. అవకాశం ఇచ్చిన దేవుడు ఏం చూస్తున్నాడు అంటే నీ హృదయము నేను నిజంగా యథార్థమైందా, వివేకం కలిగిన దేవుడు వెతుకు వెతికేదేనా. ఆ రెండు కార్యక్రమాలు కరెక్ట్ అయితే ఎలాంటి స్పందన రావాలో అలాంటి స్పందనే వచ్చింది, మార్పు రూపించాక. అలా కాకపోతే వేషం ఉండొచ్చు, వేషం వేసుకోవచ్చు, భక్తులాగా నటన చేయొచ్చు, హృదయపు మార్పు జరగకపోతే జరిగే కార్యక్రమ నటన వేషధారణ. నిర్మాణంలో నాలుగు రోజుల్లో దేశం నాశనం నాశనం చేస్తాడంటే భయపడి ఎవరి ప్రసంగం కూర్చొని కూర్చొని బట్టి ప్రసంగం చేయడం. ఆ నోట ఆ నోట ఆ నోట దేవుడి సందేశం, ఆ నోట ఆ నోట ఆ నోట దేవుడు పరమదేవుడు అని సందేశం ఇది వెళితే యథార్థ హృదయం రీచ్ అయిందంటే దాంట్లో ఈ పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు నా అంగీకరించలేదో వాళ్ళు నాశనమే పోతారు అటు బట్టిగా. సందేశం తీసుకున్న వారు హృదయంలో మార్పు తెలుసుకుంటారు. మన చదువున్న మాటలో ఏం చేశారు వెళ్ళినప్పుడు రాజుని కనబడినప్పుడు సింహాసనం మీద దిగి రాజవంశం తీసివేసి గవర్నమెంట్ పట్టుకొని బురద కూర్చుని రాజుని ఒకసారి కనిపిస్తాడేమో దేవుడు మార్చుకుంటే మనం మార్చుకుంటాడు కానీ కనిపించి మార్చుకుంటాడేమో అనే ఉద్దేశం కలిగి మనము మనిషి ఏది పుచ్చుకోకూడదు. పశువులు కూడా గడ్డి మీద కండిషన్ గడ్డి మీద మనుషులందరూ తమ దుర్మార్గంలో దుర్మార్గంలో విడిచి బలత్కారంలో మనుషులేమి పశువులేమి సమస్తము కోరుకట్టడు మనపూర్వకంగా దేవుని వేడుకోవడం వల్ల మూతులు ఇనివే పట్టణంలో సాధించగడం చేసేది మానుకొనగా వారు చేసిన పేర్లను దేవుడు చూసి పశ్చాత్తాపడై వారికి చేయని మాట చేయటం మానేను అని చెప్పి చెప్పేసాడు ముందుగానే. కానీ పాలసీ చెప్పాడు ఇన్నే గ్రంథాలు ఏం చెప్పాడు, నా పాలసీ ఇది పాలసీ రాజ్యాల మధ్యలో ఉండే పాలసీ ఇదే. ఏ దేశాలకు వచ్చి పనం నశింపజేస్తాను వెళ్ళగొడతా పడగొడతాను వెలగొడతానని దేశం చెప్పానంటే వాళ్ళతో మన జీవితం మన మనసు మార్చుకొని జీవితం మార్చుకుంటే నేను వారి విషయంలో మార్చుకుంటా తడతాను నాడుతాను నిశ్చరపరుస్తాను అని చెప్పాను. ఏ దేశం గురించి చెప్పాను వార్తం ప్రవర్తనం దిద్దుకోకపోతే కొన్ని నాశనం చేస్తాను అని చెప్పేసి. కాబట్టి నిన్నవే వారి మీద పోయిన గురించిన కృప ఇస్రాయల్ మీదకి శాపంగా మారిపోయింది. కారణం ఏమంటే ఇస్రాయల్ ఏం చేశారు అంటే మేము వినం అన్నాను మేము మార్చుకోము అన్నాను. కాబట్టి బంధువుడు ఏం చేశాడంటే నిన్నవే పట్టణాన్ని ఉపయోగించుకొని ఇస్రాయల్ మీదకి అనేక మార్లు దాడి చేసేటట్టు, ఇస్రాయల్ దేశాన్ని దోచుకునేటట్టు, వీధులు తెప్పించేటట్టు, పళ్ళు పెట్టేటట్టు చేశాడు. జాగ్రత్త. అందువలన ఏం జరుగుతుందంటే సకలయుగంలో రాజైన దేవుడు రాజ్యాల్లో ఏలుబడి చేస్తుంటాడు, రాజ్యాలు ఏలుబడి చేస్తుంటాడు. ప్రక్కనే మనం ఒకసారి చూస్తాం మీకా గ్రంథం ప్రక్కనే యోనా గ్రంథం ప్రక్కనే మీకు మీకా వస్తుంది.
మీకు ప్రక్కనే నహూం గ్రంథం వస్తుంది. నహూం గ్రంథానికి నహూం అనే ప్రవక్తను పరమదేవుడు నినివేకి మరొకసారి పంపించాడు. ఒక 100 సంవత్సరాలు గడిచిపోయింది, నినివేకి నినివే కోలుకుంది, దేవుని చేతిలో ఆయుధంగా వాడబడింది, కృపను క్షేమం అనుభవించింది, వృద్ధి పొందింది, విస్తరించింది, ఫలం ఫలభరితంగా ఉంది. అయిపోయిన తర్వాత నినివే వాళ్ళు తిరిగి కాపులో జోగిపోయారు. నినివే తిరిగి పడిపోయింది. నినివే తిరిగి పడిపోతే నహూం గ్రంథము నినివేది పడిపోయిన నాశనం సంబంధించిన కార్యక్రమం మనం చదువుతాం. నహూం గ్రంథంలో నినివేకు కూర్చున్న దేవుని ఉగ్రత మళ్ళీ తిరిగి బయలుపడుతుంది. ఆ రోజు నుండి ఎలా మాట్లాడుతుంది, ఆయన ఉగ్రతను 9-11 నిర్మూలం అవుతారు. 3వ అధ్యాయంలో నినివే గురించి మళ్ళీ మరో సమాచారము పరమదేవుడు 3వ వచనంలో రాబడింది. 5వ వచనంలో నీవు చేసిన అధిక జనత్వం బట్టి అప్పుడు నీవు నిన్ను చూచి వారందరు నీ అద్దకు నుండి పారిపోయి నిన్నువే పాడైపోయినే. దానికోసం రాసి వస్తాయి. 3వ అధ్యాయంలో 18-19 వచనాలు అయిపోయింది నీ సమాచారం పండుకొని పర్వతం మీద చదిపోయి లేడు. చేయాలడు జిల్లందరూ ఎడతెగట నిజంగా నిన్ను కూర్చున్న వార్త మీద వారందరూ ఈ విషయమే చెప్పట్టుకుంటున్నారు. నాశనం అయిపోయింది. నేను నాటుతానని చెప్పిన తర్వాత నేను నాటుతాను కరెక్టే, చెడుతనం జరిగించితే మనం వదిలిపెట్టినాం. ఎందుకంటే అదే మనం మనం చూద్దాం. 18వ అధ్యాయంలో ఉన్న పరిస్థితి ఇది. పరమదేవుడు ఏం చేస్తుంటాడే రాజ్యాలలో ఏర్పాటు చేస్తున్న దేవుడు రాజ్యాలకు అవకాశం ఇచ్చి మార్చుకోవడానికి ప్రపంచి వేరు చేసి బలపరిచి నిలబెట్టి మార్గించి తొలగిపోతే శిక్షించడానికి మళ్ళీ అదే దైవరాజ్యాన్ని సూచించడం కార్యక్రమం. 18వ అధ్యాయంలో చదువుతామా, 3వ వచనండి అంతటి హోంవర్క్ నాకు ప్రత్యక్షమే సెలవిచ్చిన ఇస్రాయేలారా, ఈ కుమారి మంటికి చేసినట్టు నేను చేయలేనా? ఇదే కుమారి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేల్ వాళ్ళరా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగించరనియు, విరగొట్టుదరనియు, నశింపచేయుదరనియు, ఏదో ఒక జనముల గురించి కానీ రాజ్యముల గురించి కానీ నేను చెప్పాడు. నిర్వహణ గురించి చెప్పాడు అనుకో, ఏ జనముల గురించి నేను చెప్పినో ఆ జనం చెడుతనం చేయడం మానేయడలా. నేను వాళ్ళు చేయని ఉద్దేశించి సంతాపడుతున్నాను. మరియు రెండవసారి యోనా చేత పొందిన సందేశం వలన మారు మనిషి పొందిన నినివే నహూం చేత పంచిన సందేశం వలన నాశనం అయిపోయింది. ఆ ఇద్దరు ప్రవక్తలు నినివే ప్రవక్తలే. ఒక ప్రవక్త యోనా, 2వ ప్రవక్త నహూము. యోనా ప్రవచన వలన కట్టబడిన నినివే అష్షూరు సామ్రాజ్యం, బలపరచబడిన సామ్రాజ్యం, విస్తరించిన సామ్రాజ్యం, ఘనపరచబడిన సామ్రాజ్యం, దేవుని చేతిలో ఐదుగా వాడుకోబడిన సామ్రాజ్యం చెడిపోతే, మళ్ళీ తిరిగి చెడిపోతే వదిలిపెట్టాం. నహూం చేత తీర్పు ప్రకటించబడింది.
నవము ప్రకటించిన తర్వాత 612 నెబుకద్నెజర్ వచ్చి నినివేను ధ్వంసం చేసేసాడు సంపూర్ణంగా. మాజీ మాజీతో లీగ్ కట్టి నెబుకద్నెజర్ సోమ నినివ పట్టణం మీద అషూరు సామ్రాజ్యం మీద ధ్వంసం చేసేసాడు. అందువలన వాస్తవం ఏం జరుగుతుందంటే శతరికంలో రాజైన దేవుడు రాజ్యంలో ఏర్పాటు చేస్తుంటాడు, రాజ్యంలో ఏర్పాటు చేస్తుంటాడు, ఒక రాజ్యానికి ఒక అవకాశం కల్పిస్తాడు, ఒక సామ్రాజ్యానికి ఒక జనానికి ఒక పరిస్థితి కల్పిస్తాడు, దానిలో ఉన్న మనుషులకు సందేశం ఇస్తాడు. సందేశం ఏమంటే దేవుని అందరి దేవుని వాక్కు వలన నీకు మనసులో విశ్వాసం పుట్టాలి, దేవుని అందరి భయం కలిగి ఉండాలి, నీ ప్రవర్తన దిద్దపడాలి, చెడుతనాన్ని మానుకోవాలి, సత్క్రియలు చేస్తూ ఉండాలి. దానివల్ల నువ్వేం చేస్తూ ఉంటాడంటే సామ్రాజ్యంలో నీవు మేలు పొందుతావు, రాజ్యానికి అనుగ్రహించిన అవకాశము నీకు అవకాశంగా అనుగ్రహించబడుతుంటుంది, నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సకలయుగంలో రాజైన దేవుడు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ మనుషులకు అవకాశాలు అనుగ్రహిస్తూ హెచ్చించుతూ బలపరుస్తూ విశ్వాసులైన వారిని కాపాడుతూ కనిపిస్తూ విశ్వాసం తెలిగిపోయి శిష్టాంశాలను బ్రతికే మనుషులకు తీర్పు తెలుస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తుంటాడు. నినివే కనిపించండి, దేవుని మాట విన్నారు, సీరియస్గా తీసుకున్నారు, దేవుని మాటగా అంగీకరించారు, బ్రతుకులు మార్చుకున్నారు. మనం మార్చుకుంటే చెడుతనం మారు మన మార్గాలు మార్చుకుంటే దేవుడు ఒకళ్ళు మన ఎళ్ళ క్షమిస్తాడేమో అనే భావన కలిగిన వారు కృపను పెంచారు, జీవితాలు మార్చుకున్నారు, కృపను పెంచారు. అలా కానీ యూదా వారు ఇస్రాయేల్ వారు శిక్ష అనుభవించారు. అలాగే తిరిగి నినివే కాలక్రమంలో పతనమైపోతే దేవుని తీర్పు అనుభవించక తప్పకుండా పోయింది. శతయుగంలో రాజైన దేవుడు రాజ్యాల్లో కార్యక్రమాలు కొనసాగిస్తాడు, రాజ్యంలో ఉండే మనుషులు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ స్థలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా పరమ తండ్రి మనుషులకు అవకాశం అనిపిస్తుంటాడు. ఆయన మాట వినేవారిని, ఆయనకు భయపడేవారిని, ఆయన విశ్వాసం ఇచ్చిన వారిని, బ్రతుకులు మార్చుకునేవారిని, పద్ధతులు మార్పు చేసుకునే వారిని కనికరించి ఆదరించి గణపరిచి క్షేమం కలిగిస్తాడు. నిర్లక్ష్యం చేస్తే శిక్షకు గురి చేస్తాడు, నాశనం చేస్తుంటాడు. ఈ కార్యక్రమం కొనసాగుతుంటాయి. అందువలన ఏం జరగాలి అంటే దేవుని మీద విశ్వాసం, ఏ జనంలోనైనా విశ్వాసం ఉండొచ్చు. మన దేశము దేవుని మీద విశ్వాసం ఉంచే దేశం కాదు, మన ప్రతి మన ప్రాంతంలో దేవుని మీద విశ్వాసం ఉంచే మనుషులు ఉండే ప్రాంతం అంట. అయినా నినివేలాగా మనము దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని భయపడి మనసు మార్చుకొని పద్ధతులు మార్చుకొని విధానాలు మార్చుకొని ప్రభు పొందటానికి తిరిగి ఆయన వరకు మారచ్చు, మళ్ళీ ప్రభువును పెంచవచ్చు. అలా కాకపోతే అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్య పెడితే, సీరియస్గా తీసుకోకపోతే జీవితాలు మాకు దిద్దుబాటు రావు, మాకు మార్పు రావు. మార్పు రానప్పుడు కృపగా కృపను అనిపించడానికి బదులు శిక్ష అనుభవించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి శిక్ష పత్రులు కాకుండా కృప అనుభవించడానికి అనేది ప్రతిబింబితాలు తన ఎండు యథార్థ హృదయం గల వారిని బలపరచటకు తన దృష్టి పెరుగుతుంటుంది.
వివేకము కలిగి దేవుడు వెతకవరకలరేమో అని ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి మనకి మనం వివేకం కలిగి దేవుని వెతుకుతున్నామా, యథార్థం కలిగినో అని ఎందుకు విశ్వసిస్తున్నామా అనే సంగతి జాగ్రత్తగా ఉండి జీవితాలు కొనసాగించుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి మనం చేస్తూ ముగిస్తాం, ప్రార్థన చేసుకుంటాం.